నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ కొంచెం చూద్దాం. సో నాకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అన్న ఈ పాస్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఈ పాస్ని ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను, ఇప్పుడు మీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు దీని గురించి ఈ పాస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని ఇప్పుడు చూద్దాము. సో మనకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారని మీ అందరికి బాగా తెలుసు, మనకు ఇప్పుడు మే 3 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో మే 3 వరకు ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ కానీ మీరు ఎక్కడైనా ఊరు నుంచి వేరే ఊరికి ఎమర్జెన్సీ వర్క్స్ మీద వెళ్ళాలంటే ఈ పాస్ అనేది ఉపయోగపడుతుంది. సో మనకు ఈ ప్లేస్ ఈ పాసెస్ అని మొత్తం మీద ఒకటి ఉండదు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటి, అదర్ స్టేట్స్కి ఒకటి, అలాగ ఉంటుంది అనమాట. ఒక పాస్తో మనం స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ మనకు ఇప్పుడు ఈ పేపర్లో కూడా వచ్చింది, సో మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలంటే ఈ స్క్రీన్ పాస్ చేసేసి మీరు టోటల్ క్లియర్ కట్ చదవండి. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే మనకి ఏదైతే సంబంధించిన వర్క్స్ ఉన్నామో వర్క్స్ మీద వెళ్తున్నామో సో దానికి సంబంధించిన ఒక పిటిషన్ లాగా మనం పెట్టాలన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో వాట్సాప్ నెంబర్ కానీ లేకపోతే పైన ఒక ఈమెయిల్ ఐడి ఉంది, సో చూసి ఆ ఈమెయిల్ ఐడికి కూడా మీరు సంబంధించిన ఫార్వర్డ్ చేసుకోవచ్చు డీటెయిల్స్. సో ఏమేమి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయాలంటే మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్, పర్టికులర్ అడ్రస్, పర్టికులర్ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో, సో పర్మనెంట్ అడ్రస్, మీరు వెళ్తే వెహికల్ నెంబర్, వెళ్తున్న పర్పస్, ఎంతమంది వెళ్తున్నారు అనే డీటెయిల్స్ అని వాళ్ళకి కంప్లీట్గా ఫార్వర్డ్ చేయాలి. సో వాట్సాప్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో దాన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక కోడ్, మీకు వాట్సాప్కి ఒక కోడ్ వచ్చేస్తుంది లేదా ఒక పాస్ వచ్చేస్తుంది ప్రింటెడ్. సో దాన్ని చూపించి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి క్లియర్గా ఉంది. సో మీరు అయితే క్లియర్గా చూడొచ్చు ఈ పేజ్ని స్క్రీన్ పాస్ చేసి మీరు క్లియర్గా చదవచ్చు, నేను సింపుల్గా చెప్పేసి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్, బై.